పిల్లలు, ఇప్పుడు మనం గుడ్ హ్యాబిట్స్ గురించి అంటే మంచి అలవాట్ల గురించి ఈరోజు పాఠంలో నేర్చుకుందాం. మీ అందరికీ మంచి మంచి అలవాట్లు ఉండే ఉంటాయి, కానీ వాటి గురించి మనం చాలా నేర్చుకుందాము. కొంచెం కొంచెమే తెలుసుంటాయి మీకు, అమ్మ చెప్పినా మీరు వినరు. ఇప్పుడు నేను చెప్తాను, వాటిని పర్ఫెక్ట్గా మీరు అందరూ ఫాలో చేసుకోవాలి. ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఒక చిన్న బాబు పళ్ళు తోముతున్నాడు. ఏం చేస్తున్నాడు? పళ్ళు తోముతున్నాడు. ప్రతిరోజు నిద్ర లేవగానే మనం చేసే మొట్టమొదటి పని పళ్ళు తోముకోవాలి. పళ్ళు తోముకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. దాని తర్వాత మీరు టిఫిన్ తినటం అవన్నీ ప్రారంభించుకోవచ్చు. లేచిన వెంటనే ఫస్ట్ మొట్టమొదటిగా పళ్ళు తోమాలి. అట్లాగే మీరు రాత్రి నిద్రపోతారు చూడండి, నిద్రకి ఉపక్రమించే ముందు పళ్ళు తోముకుని పడుకోవాలన్నమాట. ఈ రెండు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది, మీకు మంచి అలవాట్లు ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. ఇవి చేయని వాళ్ళందరూ బ్యాడ్ బాయ్స్ ఏంటి, బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ గర్ల్స్ అన్నమాట. ఎవరికైతే ఈ మంచి అలవాట్లు ఉన్నాయో వాళ్ళందరూ గుడ్ బాయ్స్ ఏంటి, గుడ్ బాయ్స్. ఎంతమంది ఇవన్నీ చేస్తారు? అందరూ చేస్తారు కదా. ప్రొద్దుటి మాత్రమే కాదు, రాత్రులు కూడా తప్పకుండా చేయాలి. పళ్ళు తోముకునేది అనేది రెండు పూట్లు చేస్తేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది ఈ చిత్రంలో? ఒక అబ్బాయి నీళ్లు పోసుకుంటున్నాడు. అంటే ఏంటి? స్నానము చేయుట, స్నానము చేయుట. దీని వచ్చి ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత పళ్ళు తోముకుని స్నానం చేయాలి. స్నానం వచ్చి రెండు పూట్ల ఇది కూడా చేశారంటే చాలా మంచిది. శుభ్రంగా పరిశుభ్రంగా ఉండటం మీకు మంచిది, మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా మిమ్మల్ని అందరినీ, ఆహా ఎంత శుభ్రంగా ఉన్నాడు బుజ్జి అని చెప్పి చాలా సంతోషపడతారు అమ్మా నాన్న. సో ఎప్పుడు కూడా రెండు పూట్ల స్నానం చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మన ప్రతి పని, ప్రతి నడవడిక ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యంగా ఉంటేనే మనకు అన్నీ చాలా బాగుంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపించేది గదిని శుభ్రపరచుట. గదిని శుభ్రపరచుట అంటే ఈ పనులన్నీ నా పనులు కాదు, అమ్మ చేసే పనులు, నేనేం చేయక్కర్లేదు అని చెప్పి కూర్చోకూడదు. ఇప్పుడు ఒక వస్తువు మీరు కింద పడేశారంటే ఆ వస్తువు ప్రాపర్గా ఆ చోట్లో తీసుకుని వెళ్ళి పెడితే అమ్మకి కష్టం ఉండదు. ఇంకొకటి, మీకు మంచి అలవాట్లను మీరు నేర్చుకుంటున్నారన్నమాట. ఈ పని నేనెందుకు చేయాలి అని కాకుండా ప్రతి వస్తువుని తీసిన చోటన పెట్టాలి, అందంగా రూమ్ని సర్దాలి. ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారంటే పెద్దోళ్ళు అయిన తర్వాత చాలా మంచి వ్యక్తులుగా తయారవుతారన్నమాట. ఈ చిత్రంలో కనిపించేది భగవంతుని ప్రార్థించుట. అంటే మీరు స్కూల్కి వెళ్ళే ముందు స్నానం చేసిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి అందరూ బాగుండాలి, ఎవరికి ఎవరి వల్ల కష్టం కల్పించకు దేవుడా అని చెప్పి దండం పెట్టుకోవాలి. మీరు ముందుగా ప్రార్థించేది ఏంటి? అందరూ బాగుండాలి, ఇదే మీరు ప్రార్థించాలి. నేను ఒక్కడనే బాగుండాలి అని కోరుకోకూడదు, ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని కోరుకోవాలి భగవంతుడిని. ఇది చాలా మంచి అలవాటు. ఇప్పుడు ఇక్కడ కనిపించేది నిద్రించుట. ఏంటి నిద్రించుట అంటే? రాత్రి పడుకునేటప్పుడు మీరు తొందరగా పడుకోవాలి. రాత్రి ఎప్పుడు కూడా తొందరగా పడుకున్నారంటే తొందరగా లేచి స్కూల్కి రెడీ అవ్వచ్చు అన్నమాట. ఇది కూడా మీరు రాత్రి 11-12 గంటల వరకు పడుకున్నారంటే నెక్స్ట్ డే మీరు స్కూల్కి వెళ్ళలేరు. సో అది మంచి అలవాటు కాదు కదా. అందువల్ల ప్రతిరోజు భోజనం చేసిన వెంటనే ఒక 8:30 పడుకొని పోవాలి. అమ్మ చెప్పిన మాట వినాలి. ఇవన్నీ కూడా పిల్లలకి మంచి అలవాట్ల కింద వస్తాయన్నమాట. మీరందరూ గుడ్ బాయ్స్ కింద ఉంటారు కదా, ఐ మీన్ గుడ్ గర్ల్స్ కూడా, నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా, ఆడపిల్లలు కూడా మంచి అలవాట్లను నేర్చుకోవాలి. ఈరోజు మనం మంచి అలవాట్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. పిల్లలు మనం మంచి అలవాట్ల గురించి నేర్చుకున్నాము.
ఇప్పుడు ఆ మంచి అలవాట్లు మీకు గుర్తున్నాయా లేదా అనేది చిన్న పరీక్ష పెడతాను. అవి మీరు సమాధానం చెప్పాలి. పాఠంలోకి వెళ్దామా? ఇప్పుడు ఈ చిత్రంలో వచ్చి మీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? పళ్ళు తోముతున్నారు కదా, దాన్ని ఏమని చెప్పాలి? పళ్ళు త్రోముకునుట. ఏంటది? పళ్ళు తోముకునుట. రెగ్యులర్గా చేయాలి అందరూ. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పళ్ళును శుభ్రంగా తోముకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కనిపిస్తుంది. ఏంటది? గట్టిగా చెప్పాలి. స్నానము చేయుట. ఏంటది? స్నానము చేయుట. దీని తర్వాతది ఏంటి? దండం పెడుతున్నాడు. దాన్ని ఏమంటాము? భగవంతుణ్ణి ప్రార్థించుట. ఏంటది? భగవంతుణ్ణి ప్రార్థించుట. బాగా అర్థమైంది కదా. ఇంకొకటి కనిపిస్తుంది, అదేంటి? ఈ చిత్రంలో ఇప్పుడు ఇంకొకటి కనిపిస్తుంది, రూమ్ కనిపిస్తుంది. దీన్ని ఏమని చెప్పారు? గట్టిగా చెప్పాలి. నాకు ఏమి వినిపించట్లేదు. గదిని శుభ్రపరచుట. వెరీ గుడ్. ఏంటది? ఏమంటారు దాన్ని? గదిని శుభ్రపరచుట. ఇప్పుడు చక్కగా బొజ్జున్నాడు ఒక బాబు, దాన్ని ఏమని చెప్పాలి? నిద్రించుట. ఏంటది? నిద్రించుట. బాగానే అర్థమైంది అందరికీను. ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఇక మీద చేస్తారు కదా. వెరీ గుడ్. అందరూ చాలా చక్కగా నేర్చుకున్నారు, చాలా చక్కగా సమాధానాలు చెప్పారు.